ఇక్కడికి వచ్చేసిన అందరికి పెద్దలకు ధన్యవాదాలు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి పిఎస్సి చైర్మన్ గారు మనోహర్ గారికి ధన్యవాదాలు రేపు 28న జరగబోయే పవన్ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ గారు మన మచిలీపట్నానికి రావడం చాలా సంతోషకరంగా ఉంది మన రైతుల తరపున మన తరపున రైతుల కోసం కౌల రైతుల కోసం పోరాటానికి భాగంగా కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చి మన కలెక్టర్ గారికి వినతి పత్రాన్ని సమర్పించబోతున్నారు ప్రభుత్వం ఎందో తారీఖు ఇన్ని రోజులైనా సరే స్పందించకపోవడం చాలా బాధాకరంగా ఉంది రేపొద్దున్న పవన్ కళ్యాణ్ గారు నాయకత్వంలో మనందరం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాము మీరందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాను అయితే మన గౌరవనీయులు మన పిఎస్సి చైర్మన్ గారు మనోహర్ గారు డీటెయిల్స్ చెప్తారు ఈ మైక్ ఓకేనా లేకపోతే अंदर की नमस्कार अंडी कृष्णा जिल्लालो प्रत्येक निवार तूफान बाधितुल परामर्शिंचडानिकि जनसेन पार्टी अध्यक्षुलु पवन कल्याण गारु पर्यटिंचिनप्पुडु అనేక ప్రాంతాల నుంచి రైతులు ఆయన దగ్గరికి వచ్చి ఏ విధంగా ఈ సంవత్సరం ప్రత్యేకంగా రైతులు నష్టపోయారు ప్రభుత్వం నుంచి ఏ మాత్రం స్పందన లేకపోయిందనే దానిపైన వాళ్ళందరూ కూడా వివరించడం జరిగింది కృష్ణా జిల్లా నుంచి గుంటూరుకి గుంటూరు జిల్లా నుంచి చిత్తూరు చివరికి నెల్లూరు జిల్లాలో కూడా వర్షాల్లో కూడా ప్రయాణం చేసి రైతాంగానికి ఒక భరోసా కల్పించారు రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఎదుర్కొన్న ఈ సమస్యని ప్రభుత్వం కొంతవరకైనా ముండి వైఖరి వదులుకొని ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రకటిస్తున్నారో దానికి విరుద్ధంగా క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులు ఉన్నాయని తెలుసుకోవడానికి ఇదేం కొత్త కాదు ఏ ప్రాంతానికి వెళ్ళినా ఏ జిల్లాకి వెళ్ళినా తీవ్రమైన నష్టం కలిగింది రైతాంగానికి ప్రభుత్వం నుంచి మాత్రం తూతూ మంత్రంగా రైతాంగానికి అన్ని విధాలుగా ఆదుకుంటున్నామని లెక్కలు చెప్పి చేతులు దులుపుకుంటున్నారు ఉదాహరణకి నివార్ తుఫాను బాధితుల సంఖ్య రాష్ట్రవ్యాప్తంగా జరిగిన పంట నష్టం గురించి శాసనసభలో చర్చించినప్పుడు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రభుత్వం తరఫున తెలిపిన లెక్క 13,32,000 ఎకరాలు ఇదే ప్రభుత్వం ఇదే ముఖ్యమంత్రి మొన్న మంత్రిమండలి సమావేశం జరిగినప్పుడు ఆ లెక్కని కుదించి కేవలం 13 లక్షల ఎకరాలకే పంట నష్టం జరిగిందని వాళ్ళు చెప్పడం జరిగింది అపార పంట నష్టం జరిగింది ఒకే సంవత్సరంలో 3 పంటలు నష్టపోవడం మనం దివిసీమ తుఫాన్ అప్పుడు చూసాం అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇటువంటి పరిస్థితులు ఎక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వంలో లేవు ఆదుకోవాల్సిన ముఖ్యమంత్రి కాస్త కేవలం రాజకీయ పరంగా కొన్ని ప్రాంతాల్లో హెలికాప్టర్లో ఆయన పర్యటించి రైతుకు ఒక ఓదార్పు కోసం తన ప్రయత్నం తను చేస్తున్నాడని చెప్పుకుంటాం చాలా బాధాకరం జనసేన పార్టీ మొదటి నుంచి కూడా రైతుకు అండగా నిలబడాలని అందులో పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా కౌలు రైతు కోసం ఎక్కడ కూడా వెనకాడకుండా మనందరం కూడా కలిసి సమాజంలో ఒక బాధ్యత తీసుకోవాలనే ఆలోచనతోటి ఈ తుఫాను ప్రాంతం పర్యటన తర్వాత 8వ తారీఖున రాష్ట్రవ్యాప్తంగా కూడా ఒక రోజు దీక్ష మా జన సైనికులు మా నాయకులు రాష్ట్రవ్యాప్తంగా చాలా అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఆ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కోరినట్టు యువత వ్యవసాయానికి దూరం అయిపోతుంది యువత మరొక్కసారి రైతు పడుతున్న కష్టాలు తెలుసుకోవడానికి ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటే ప్రభుత్వం నుంచి ఏమాత్రం సహాయం అందకపోయినా మనవంతు మనం సహాయం చేద్దాం సమాజంలో నిలబడదాం అనే దానిపైన ఒక దృఢ సంకల్పంతోటి ముందు తీసుకెళ్లారు 10,000 రూపాయలు ఆర్థిక సహాయం తక్షణమే అందించమని పదే పదే కోరుతూ వస్తున్నాం జనసేన పార్టీ తరఫున మా ప్రెసిడెంట్ గారు కానీ మీ అందరం కూడా కానీ
జగన్ మోహన్ రెడ్డి గారు మాత్రం ఎక్కడ కూడా స్పందించడం లేదు. రైతు భరోసా కింద 2000 రూపాయలు మూడో విడత 29వ తారీఖున మంజూరు చేస్తామని మన ప్రకటన చేశారు. భారీగా ప్రభుత్వం ప్రకటనలు చేసుకుంటుంది కానీ మరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 6000 రూపాయలు దాంట్లో కలిపామనే మాట మాత్రం ఎక్కడ కూడా చెప్పడం లేదు. రైతాంగాని కోసం మీరు ఏం చేశారు? నష్టపోయిన రైతుల కోసం మీరు ఏం చేశారు? ప్రశ్నించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. కేవలం పత్రికా సమావేశాలు ఏర్పాటు చేసుకుని సెక్రటరేట్లోనో అసెంబ్లీలోనో వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టుకుంటున్నారు తప్ప క్షేత్రస్థాయిలో మంత్రులు పర్యటించి శాసనసభ్యులు పర్యటించి ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులను పర్యటించి రైతుకి భరోసా మాత్రం ఎక్కడ కూడా కల్పించలేదు నివార్ తుఫాన్ వలన. దయచేసి మిమ్మల్ని అందరం కూడా మేము కోరేది ఏంటంటే 28వ తారీఖున పవన్ కళ్యాణ్ గారు మచిలీపట్నానికి వస్తున్నారు. భారీ ఎత్తున రైతాంగం తరఫున ప్రతి జిల్లాలో కూడా మా నాయకులందరూ కూడా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వబోతున్నాం. అందులో ప్రధానమైన సమస్య ప్రజల పక్షాన రైతు పక్షాన కోరింది ఏంటంటే కనీసం 35,000 ఆర్థిక సహాయం ప్రభుత్వం అందించాలి ఒక్కొక్క రైతుకి. అయితే రైతు చాలా ఇబ్బంది పడుతున్నారనే దానిపైన స్పందించి తక్షణ సహాయంగా అందులో 10,000 రూపాయలు విడుదల చేయమని కోరాం. కానీ గాఢ నిద్రలో ఈ ప్రభుత్వం ఉంది. ఎంతో మొండిగా వ్యవహరిస్తున్నారు ఈ ముఖ్యమంత్రి. ప్రజల కోసం పాదయాత్రలు చేశాను, ఓదార్పు యాత్రలు చేశానన్న మనిషి ఈ రోజున కేవలం హెలికాప్టర్లోనే పర్యటించుకుంటూ రాష్ట్ర ప్రజల్ని పలకరిస్తున్నారు. ఏమైపోయింది మీ దగ్గర నుంచి స్పందన? ఎందుకు రావడం లేదు? ఒక బాధ్యత కలిగిన ప్రజాప్రతినిధులుగా, బాధ్యత కలిగిన పార్టీగా జనసేన పార్టీ ఈరోజున రైతు పక్షాన ఒక ఉద్యమం స్ఫూర్తితోటి రైతుకి మేలు జరగాలనే ఉద్దేశంతో ఎక్కడ చూసినా రైతాంగం చితికిపోయింది. ఆ కుటుంబానికి ఒక భరోసా కల్పించడానికి కోసం పవన్ కళ్యాణ్ గారు ముందుకు వచ్చారు. కృష్ణా జిల్లాలోనే చాలామంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆత్మహత్య చేసుకోకూడదు, ప్రభుత్వం నుంచి ఒక భరోసా కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. నాతో పాటు పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా మచిలీపట్నంలో జరుగుతున్న ఏర్పాట్లు ఎవరి బాధ్యతలు వాళ్ళు తీసుకుని రైతులతో పాటు పవన్ కళ్యాణ్ గారు కలెక్టరేట్లోకి వెళ్ళి ఆ రోజు వినతి పత్రం సమర్పించడానికి ఒక చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. వాళ్ళందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. ఈ సందర్భంగా మీడియా మిత్రులు ప్రత్యేకంగా కృష్ణా జిల్లాలో జరిగిన నష్టం దాదాపు 2,40,000 ఎకరాల నష్టం, ప్రభుత్వం ఏమాత్రం కూడా స్పందించడం లేదు. నివార్ తుఫాను పెద్దలందరూ కూడా ఆ రోజు పెద్దలు రెడ్డయ్య గారు రోడ్డు పైన పవన్ కళ్యాణ్ గారిని కలిసి 77లో వచ్చిన దివిసీమ సైక్లోన్ తర్వాత ఈ రోజు వరకు కూడా రైతాంగానికి ఇంత నష్టం ఎప్పుడు జరగలేదు, కనీసం మీలాంటి వాళ్ళు దీని గురించి మాట్లాడమని ఆయన కోరారు. సమాజంలో మన అందరం కూడా ఇది ఒక బాధ్యతగా తీసుకోవాలి. పౌరులుగా మన అందరం కూడా రైతాంగాన్ని నిలబెట్టాలి. నష్టం తీవ్రంగా కలిగిందనే మాట ప్రతి ఒక్కరు కూడా చెప్తూనే ఉన్నారు. కానీ ఈ ప్రభుత్వం మాత్రం దానికి స్పందించడం లేదు. స్పందించాలనే ఉద్దేశంతో, రైతుకి ఆ భరోసా కల్పించాలనే ఉద్దేశంతో మచిలీపట్నంలో ఉదయం 11:00 28వ తారీఖున ఒక భారీ ర్యాలీలో పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రాంతానికి మన వాళ్ళందరూ కూడా చాలా చక్కగా ఆయన ఆహ్వానించడం సిద్ధమయ్యారు. తదనంతరం రైతులతో పాటు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చి అప్పుడైనా ఈ ప్రభుత్వం నుంచి కొంచెం కదలిక వస్తుందనే నమ్మకంతో జనసేన పార్టీ ముందుకెళ్తోంది. మా భవిష్యత్తులో మా కార్యాచరణ కూడా స్పష్టంగా జై కిసాన్ అనే నినాదంతో పవన్ కళ్యాణ్ గారు ఒక కార్యక్రమం మొదలుపెట్టారు. దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఒక మంచి అవకాశంగా మేము భావిస్తున్నాం. ఇక్కడ విచ్చేసిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా నేను మరొకసారి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రాబోయే రోజుల్లో జనసేన పార్టీ ఇంకా పటిష్టంగా క్షేత్రస్థాయిలో బలోపేతం చేసే కార్యక్రమాలు చాలా అద్భుతంగా ముందుకెళ్తున్నాయి. సామాన్యుడి కోసం, రైతాంగాని కోసం, సమాజంలో ఒక మార్పు కోసం ఏ సిద్ధాంతాలకైతే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ నిర్మాణం చేశారో దానికి కట్టుబడి ఇంకా ముందుకు తీసుకెళ్తామని
మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. అంటే ఇదే కృష్ణా జిల్లాలో మీరు ఒకసారి పర్యటిస్తే గ్రామాల్లో వాస్తవ పరిస్థితి ఏంటో మీకు అర్థం అవుతుంది. రైతు చితికిపోయాడు కాబట్టి ఎదురు చూస్తున్నాడు. రైతన్న ఎప్పుడు కూడా ఎవరైనా సహాయం కోరడు. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఉన్నారు కాబట్టి ప్రభుత్వం పైన నమ్మకం పోయింది కాబట్టి స్థానికంగా ప్రజాప్రతినిధులు ఎవరు కూడా ఆదుకోవడం లేనే ఉద్దేశంతో వారి అభిప్రాయం వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు తెలిపారు. ఇక్కడ ప్రభుత్వ కార్యక్రమాలు చేయడం లేదు, ఎంతవరకు బాగా చేశారు, ఎన్ని లెక్కలు చేశారనేది సమాచారం మాకన్నా మీ దగ్గర ఎక్కువ ఉంటుంది. వాస్తవంగా మేము డిమాండ్ చేసింది 10,000 రూపాయల తక్షణ ఆర్థిక సహాయం ఇవ్వమని ఒక రైతుకి. అది పెద్ద అమౌంట్ కాదు ప్రభుత్వానికి. ఎందుకు పెద్ద అమౌంట్ కాదంటే మీరు ఓట్లు వేయించుకున్నప్పుడేమో రాష్ట్ర వ్యాప్తంగా మీరు మద్యపాన నిషేధం చేస్తామని వాగ్దానం చేశారు. ఈరోజు మీకు 17,500 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది ఎక్సైజ్ శాఖ ద్వారా. ఒక్క సంవత్సరం దాన్ని వదులుకోమంటున్నాం రైతాంగాన్ని కాపాడడానికి కోసం. మీ ఎక్సైజ్ శాఖ ద్వారా మీకు వస్తున్న ఆదాయాన్ని ఈ ఒక్క సంవత్సరం దయచేసి రైతాంగాన్ని కోసం ఆ ఆదాయాన్ని వదులుకొని కేవలం రైతు బిడ్డ కోసం, రైతాంగాన్ని కోసం, రైతు సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వాన్ని స్పందించమంటున్నాం. గ్రామాలలో వాలంటీర్లు కొంతమందికే ఇస్తున్నారు, చాలా కంప్లైంట్ వస్తున్నాయి మాకు, రాజకీయ పరంగా చూస్తున్నారు. వీటన్నింటినీ దయచేసి మీరు విశ్లేషించుకోండి. అదేదో యూనివర్సల్గా ప్రతి ఒక్కరికి న్యాయం జరిగిపోయిందని కాదు, ప్రాథమిక అంచనాలకి రాబోయే కొన్ని రోజుల తర్వాత జరిగే అంచనాలకి ఫిగర్ తగ్గుతుందా పెరుగుతుందా చెప్పండి మీరు. ప్రాథమిక అంచనాలు ఎప్పుడు కూడా ఒక్క నిమిషం అన్న సమాధానం చెప్పనండి, నన్ను సమాధానం చెప్పనివ్వండి. ప్రాథమిక అంచనాలు 10 లక్షలు అంటే క్షేత్రస్థాయిలో అధికారులు ఒకరు నిజంగానే పర్యటించి వాళ్ళు గ్రామాల్లో రైతుల దగ్గర నుంచి సమాచారం సేకరించుకున్న తర్వాత అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లు ఇచ్చిన సమాచారం మేరకు ఖచ్చితంగా గతంలో ఉన్న లెక్కల కన్నా అధికంగానే ఉంటుంది, కానీ ఎప్పుడు కూడా తక్కువ ఉండదు. ఇది వాస్తవం, ఎప్పుడు మీరు చూసుకోండి. అది మీ నా ఒక్క నిమిషం అండి, ఇన్పుట్ సబ్సిడీకి ఏం నామ్స్ ఉన్నాయి చెప్పండి. రైట్, ఇప్పుడు మనం మేము కోరేది దేని గురించి రైతుకు జరిగిన నష్టం, ప్రత్యేకంగా నివార్ తుఫాన్ వలన జరిగిన నష్టాన్ని అది ప్రభుత్వం ఒక బాధ్యతగా తీసుకుని ఒక భరోసా కల్పించాల్సిన అవసరం ఉందని తక్షణ సహాయంగా 10,000 రూపాయలు ఇవ్వమని మేము కోరుతున్నాం. వాళ్ళు ఇచ్చేది 9 లక్షల మంది రైతులకి 918 కోట్లు, అంటే రైతుకి 1,000 రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ అది ప్రభుత్వం ఇస్తోంది. ఏం ఉపయోగపడుతుంది అది రైతాంగానికి చెప్పని, ఒక కుటుంబానికి ఎట్లా ఉపయోగపడుతుంది దాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. అది సరిపోదు రైతాంగాని కోసం. ఇంకా ఈ సంవత్సరం ఎక్కువగా ఇవ్వాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉందని నేను చెప్తున్నా. తప్పలేదు, నేను ఒక ఓకే, అది మీరు అనుకునే విధంగా వాస్తవాలు తెలుసుకుని మీరు మాట్లాడితే సంతోషం. క్షేత్రస్థాయిలో వినండి, ఓకే ప్రభుత్వం చెప్పిన విషయాలకే తేడా ఉంది కదా లెక్క, అందుకని నేను ప్రశ్నించేది ఈ రోజున. ప్రభుత్వం చెప్పిన విషయాలకే తేడా ఉంది కాబట్టి నేను ప్రశ్నిస్తున్నాను. జనసేన పార్టీ దానికోసం నిలబడి ఉంది. శాసనసభలో మీరు తప్పు లెక్కలు చెప్తే ప్రభుత్వాన్ని నిలదీసిన సందర్భం లేకపోయింది, నిలదీయాలి, అందరి బాధ్యత ఉంది. జవాబుదారితనం ప్రభుత్వానికి వచ్చే శాసనసభలోనే. ఆ లెక్కనే మీరు కాదంటుంటే మీరు ఏమని ఆర్గ్యూ చేస్తాం మీతోటి, సమస్యనే లేదు. శాసనసభలో వాళ్ళ సమాచారం ఒకవేళ సేకరించుకోకపోతే ఒక 2 రోజులు సమయం అడుగుతారు తప్ప అక్కడ ఇచ్చిన సమాచారం దాటలేరు.